హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ అనేది లింక్ అయిందా లేదా ఒకవేళ లింక్ అయినట్టయితే ఏ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందో మనం ఏ విధంగా చూసుకోవచ్చో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం మీరు మీ మొబైల్లో లేదా సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు సర్చ్బార్లో యుఐడిఏఐ అని టైప్ చేయండి యుఐడిఐ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు యూఐడిఏఐ జీఓవి డాట్ ఇన్ అని వచ్చింది మీరు దీని మీద క్లిక్ చేయండి ఈ పేజీ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ పేజీకి అయితే రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు మనకు అప్డేట్ ఆధార్ అని ఉంది అలాగే మీరు కింద చూసుకున్నట్టయితే ఆధార్ సర్వీసెస్ అని ఉంది ఇందులో మీరు వెరిఫై అండ్ ఆధార్ నెంబర్ అనుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు మన ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేయండి టు వెరిఫై మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మనకు ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన ఏజ్ అలాగే జెండర్ స్టేట్ వచ్చేసి కింద మనకు మొబైల్ నెంబర్ అనేది ఒకటి వచ్చింది ఇందులో మనకు మన మొబైల్ నెంబర్ అనేది ఏది లింక్ ఉందో దాని లాస్ట్ త్రీ నెంబర్స్ అయితే ఇక్కడ కనబడతాయి ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా ఒకవేళ లింక్ ఉన్నట్టయితే ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్